హైదరాబాద్లో బతుకమ్మ పండుగ ఆడితే మోటు, ఆడే పరిస్థితి లేదు. తెలంగాణ బిడ్డలే కానీ బతుకమ్మ ఆడితే ఏమనుకుంటారో ఏందో అనే పరిస్థితి హైదరాబాద్లో. మనోళ్ళంతా ఆనగపకాయ బంద్ చేసి సొరకాయని మొదలుపెట్టారు, పుంటికూర బంద్ చేసి గోంగూర అని మొదలుపెట్టారు. అంటే మన మాతృభాషను, మన స్వతహాగా మన పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి భాషను కూడా మాట్లాడితే మొరటేమో ఏమని అనుకుంటారేమో అనే స్థాయికి నెట్టివేయబడ్డ తెలంగాణ ఘోరాతి ఘోరం. నేను జయశంకర్ గారు ఒకరోజు ఉద్యమంలో తిరుగుతా ఉన్నాం. ఆ పై ప్రాంతానికి పోయినాము, ఆదిలాబాదో బహుశా ఏ ప్రాంతానికి పోయినామో, తిరిగి హైదరాబాద్ వస్తూ ఉన్నాం. వస్తూ ఉంటే పైనుంచి కోరుట్ల జగిత్యాల నుంచి ఆ సిరిసిల్ల మీదుగా వస్తూ ఉన్నాం. సిరిసిల్ల పట్టణంలో రాత్రి మేము 11:45 అయితే ఉంది, కారు హెడ్ లైట్లలో కనపడుతున్నాయి, గోడల మీద నినాదాలు, విపరీతంగా పదుల సంఖ్యలో చచ్చిపోతారు. దుబ్బాకలో, పోచంపల్లిలో, సిరిసిల్లలో, ఇంకా అనేక చేనేత ప్రాంతాలలో డజన్ మంది చచ్చిపోడు, 6 చచ్చిపోడు, 7 చచ్చిపోడు ఒకటే రోజు. అక్కడ ఉన్న కలెక్టర్ గారు జనార్దన్ రెడ్డి గారు అని ఉండే పాపం జాయింట్ కలెక్టర్, ఆయన గోడల మీద రాయించిండు రాతలు. ఏమి రాయించిందంటే, ఆత్మహత్యలు సావులు సమస్యకు పరిష్కారం కావు, మీరు చావకండి. అప్పటికి 65 ఏళ్ళు స్వతంత్రం వచ్చింది దేశానికి. నేను జయశంకర్ గారితో 60 ఏళ్ళ స్వతంత్ర దేశంలో ఏమో గీని నాదాలు మనం గోడల మీద చూసేది, ప్రపంచం ఎటుపోతుంది మనం ఎటుపోతున్నాం, మనం బతికేం సార్ ఈ తెలంగాణ అంటే, ఇక అయితే నీతోనే కావాలన్నా కేసీఆర్ నువ్వు దండలాడాలి, ఇవ్వకుండా నువ్వు గట్టిగా మొండి ఉన్నావు, నువ్వే కసక కొసదాకా నిలబడాలి, ఏం చేస్తావో చేయాలి అని అంటే అట్లా అట్లాంటి సందర్భాలు. తెలంగాణ అంటే అంత చులకన భావం, ఏహ్య భావం. తెలంగాణలో ఉండే శాసనసభ్యులకు ఓనోను కొంత మనసులో ఉన్నా ఏం చేయగలితే మనం ఏం చేయలేం కదా. నేను మీటింగ్లో పెట్టినప్పుడల్లా ప్రతివాడు అన్న మన ఉద్యోగాలు పోతే తప్ప మన తెలంగాణలో మనం నమ్మరు, ఇది అయ్యేది కాదు పోయేది కాదు, వృధా ప్రయాస అనే ఒక నిర్లిప్తత, నిరాశ, అసహాయ పరిస్థితి ఎల్లడల కనపడేది. ఈ నిర్లిప్తత ఎంత పెరుగుతూ పోయిందో తెలంగాణ పరిస్థితులు కూడా, సామాజిక పరిస్థితులు కూడా అంత దారుణంగా దిగజారుతూ పోయినాయి. అరే బతుకమ్మ అని ఒక సినిమా తీద్దామని మనం ప్రయత్నం చేసినాం, నేనంతా రాసిపెట్టిన కథ, కానీ మన తెలంగాణలో దుర్మార్గులు ఎక్కువ కదా, వాడు దండన పోయి రిజిస్ట్రేషన్ చేసి వాడు మొదలుపెట్టిన దుకాణం, వాడు ఏం తీయలేదు సన్నాసాన్ని ఏం లేదు. యాక్చువల్లీ పోతుగల్ అని ఒక ఊరు ఉంటుందండి, ఆ పోతుగల్ ఊరు పక్కనే ఇంకో ఊరు ఉంటుంది, ఆ ఊరికి మా అక్కనిచ్చినాం, గూడూరు అనే ఊరు ఉంటుంది, మా సిస్టర్ని ఇచ్చినాం. మా ఊర్లో పాఠశాల లేకుండే ఎంత గొప్పగా ఉండే తెలంగాణ అంటే, నేను ప్రైమరీ స్కూల్ చదువుకున్న టైంలో మా ఊళ్ళో సర్కారు స్కూలే లేదు, నన్ను మా నాయన ఊరికి పంపించింది. అక్కడ కూడా బట్రాజు బల్లే చదువుకున్నాను నేను, తవ్వలు మానకలు అడ్డలు ఈసాలు పరకలు బొట్లు, నా చదువు అక్కడి నుంచి ప్రారంభమైంది, పెద్దపాల శిక్ష బాబత్ చదువు. అక్కడ అప్పర్ మానేర్ నుంచి వచ్చే కెనాల్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను ఈత కొట్టేది, నేను స్వయంగా దాన్ని ఈత కొట్టేది నా దోస్తులతో కలిసి. ఆ పోతుగల్ అనే ఊర్లో చూస్తూ చూస్తుండగానే బ్రహ్మాండంగా అద్భుతమైనటువంటి రైస్ మిల్స్ వచ్చినాయి, చాలా ఒకరోజు పోటీ ఒకరు దాదాపు ఒక 15-20 రైస్ మిల్స్ వచ్చినాయి పెద్దవి. అది ఇంచుమించు ఒక వ్యాపార కేంద్రంగా, ఒక వడ్ల కొనుగోలు కేంద్రంగా మారింది నా కళ్ళ ముందర, నేను సాక్షి ఉన్నాను. ఎట్టెట్లా తెలంగాణలో పరిస్థితులు దిగజారుతున్నాయో ఒక్కటంటే ఒకటి కూడా లేకుండా ఆ రైస్ మిల్ అన్ని మాయమైపోయినాయి. గొప్ప సీన్ ఉండే బతుకమ్మ సినిమా కోసం ఏ విధంగా పరిస్థితి దిగజారింది తెలంగాణలో అనేదానికి, అప్పర్ మానేరు కాలువ పారినప్పుడు ఎట్లా పెరిగింది, ఆ కాలువ బంద్ అవుతా ఉంటే ఎండిపోతూ ఉంటే ఎట్లా పోయింది తెలంగాణ అనే దానికి సజీవ సాక్ష్యంగా నా కళ్ళ ముందు నేను సాక్షిగా ఉన్నటువంటి ఘట్టం. ఇట్లా అనేక చోట్ల ఇక చెప్పుకుంటూ పోతే రేపు గీయాల దాకా చెప్పిన ఉడవది. అందరు బాధితులే. బంజారాహిల్స్ లోపల మన కార్యాలయం ఉండే కూర్చొని ఉన్నాం మధ్యాహ్నం పూట, మహబూబ్నగర్ జిల్లా నుంచి ఒక 30-40 మంది రైతులు వచ్చారు, వాళ్ళు లోపలికి చెప్పాను సార్ మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు వచ్చి కలుస్తారట, సరే రమ్మని హాళ్ళకు పోయి, నేను హాళ్ళకు పోయి మంది ఎక్కున్నాను వాళ్ళని పిలుచుకొని
ఛాయ్కి ఏదాపు కూర్చొని ఏం సంగతి అంత బాగున్నారు అంటే, ఇక ఏం బాగున్నాం సార్, బతకలేక హైదరాబాద్కి వచ్చినాం. ఏం చేస్తారు హైదరాబాద్లో, ఛాయ్ అడ్డకూలి సరిగా ఏ పని దొరుకుతా, పనికి పని ఏం లేదు, అడ్డా మీద కూర్చుంటాము, ఏది దొరుకుతుంది అని వాళ్ళు ఏం చెప్పారు. ఇంకొక ఈయననే మా భూస్వామి సార్, ఈయననే మా రెడ్డి, ఆ జిల్లాలో మాట్లాడతారు అట్లా. ఈయననే మా రెడ్డి సార్, మా గీనే భూమిలో మేము పనిచేసేది, ఈయనకు 60 ఎకరాల భూమి ఉంది, బతకలేక ఈయన కూడా మాతోనే వచ్చిందని చెప్పి. మరి ఏం చేస్తున్నా ఆయన కూడా కూలి పని చేస్తున్నట్టు లేసారిగా మా పటేలని మేము ఇచ్చేతుకు మొగద్దామని పెట్టుకున్నాము. మాకు ఇచ్చే కూలి లెక్కలు అతను పెద్ద మనిషిలాగా పెట్టుకున్నాము. మా కళ్ళ ముందే ఆయన కూలి చేయడం ఇష్టం లేక అని కళ్ళకు నీళ్ళు తీసుకొని చెప్పారు వాళ్ళు. ఇటువంటి ఎన్నో రకాల బాధలు మొత్తం పాలమూరు జిల్లా బొంబాయి బస్సుల కాలవాలం కావడం, ఒక హృదయ విదారకమైనటువంటి దృశ్యం. కానీ దురదృశ్యం ఏంటంటే ఆనాడు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ కేవలం రాజకీయాలు, వాళ్ళ పదవులు వాళ్ళ కోసం చూసుకున్నారు తప్ప ఒక్కడు కూడా గట్టిగా స్పందించి తెలంగాణ కోసం మాట్లాడాలి, కనీసం వాళ్ళ జిల్లాకు జరిగే నమ్మలేరు. మీకు కూడా చాలామందికి తెలియదు ఈ విషయం. ఇక్కడ జలసాధన మనం ఎప్పుడో చేసినాం, మీరు మర్చిపోయారు.